వెల్కమ్ టు ఏ9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్న తెలంగాణ సీఎం. రైల్ ఇంజన్, ఫోటో కెమెరా మొదలుకుని ఇప్పుడు ఏఐకి వచ్చామన్న రేవంత్ రెడ్డి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అందరికీ అవకాశం ఇస్తున్నామని వెల్లడి. 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేస్తామన్న మంత్రి నాదిండ్ల. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా లేదా బయోమెట్రిక్ ఆధారంగా కిట్లు పంపిణీ చేస్తామని వెల్లడి. ముంపు ప్రాంతాల్లో 12 గ్యాస్ సర్వీసులు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి. విజయవాడపై బుడమేరు పంజా. వరద ముంపునకు గురైన లక్షలాది మంది ప్రజలు జగన్ ముసలి కన్నీరు కార్చడానికి వచ్చాడన్న దేవినేని ఉమ. జగన్ విషం చిమ్మేందుకే వచ్చాడంటూ విమర్శలు. రేవంత్ రెడ్డి తాటాకు చెప్పులకు భయపడ్డామన్న హరీష్ రావు. ప్రభుత్వం అందించాల్సిన సహాయాన్ని తాము చేస్తుంటే ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని మండిపాడు. బాధితులకు అన్నం, నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని ఆగ్రహం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ మీడియా ముందుకు వచ్చిన ఓ మహిళ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వివరాలు వెల్లడి. లైంగిక వేధింపుల ఆరోపణలతో టీడీపీ నుండి ఆదిమూలం సస్పెండ్. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ. రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శ. తెలంగాణలో 40% మంది రైతులకే రుణమాఫీ జరిగిందన్న ఎమ్మెల్యే. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన ఒంగోలు ఎంపీ. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేత. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, విజయవాడ పరిధిలోని మధురా నగర్ లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రిటిలో పెను ప్రమాదం తప్పింది. వరదను పరిశీలించేందుకు రైలు వంతెనపైకి సీఎం వెళ్లారు. బ్రిడ్జిపై నడిచి బుడమేరు ఉధృతిని చంద్రబాబు పరిశీలించారు. రైలు వంతెనపై ఆయన నడుస్తుండగానే రైలు ఎదురుగా రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకు అతి సమీపంగా రైలు వెళ్లింది. రైలు తగలకుండా సీఎం ఓ పక్కకు నిలబడి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. రైలు వెళ్లిపోయాక అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్లే ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో రేపు సదస్సు జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఈ సదస్సును ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులో రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ లో ఏఐ రోడ్ మ్యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇదే సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఐటీ రంగంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో నిర్మించనున్న 4 నగరంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా మొదలుకొని ఇప్పుడు ఏఐకి వచ్చామన్నారు. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోందన్నారు. The innovation of electricity, our bulb, TV, camera, computer, they all changed the world. Today, the greatest of technology innovation is here, artificial intelligence. When any new technology comes, it brings both hope and fear. Hope of how it will make our lives better and fear of disruption of jobs. If we think of India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI.
we want to lay a strong foundation of foundation for our future. Telangana AI Mission or TAM in partnership with NASSCOM will help us implement AI framework in Telangana. We will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. Thank you. Nothing will change society and lives as technology and innovation. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 ఆగస్టు 20 నుంచి ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాబోయే 4 నెలలు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన వారందరూ 2025 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండబోయేవారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. సార్, ఈ ఓట్లకు సంబంధించినటువంటి మ్యాండేటరీ కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారము ఇట్ షుడ్ నాట్ బి మెయిన్ మ్యాండేటరీ, ఇట్స్ ఆప్షనల్ ఆప్షనల్ అని చెప్పారు వాళ్ళు. స్టేషన్ హాస్ బీన్ డన్, వి హావ్ టు గో ఫర్ అడిషనల్ పోలింగ్ స్టేషన్, అదొక చేయాలి. తర్వాత పోలింగ్ స్టేషన్స్ కొన్ని స్కూల్స్లో పాడైపోయిన బిల్డింగ్ ఉంటే వాటిని మార్పు చేసుకోవడానికి కూడా అవకాశం ఇది. తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్స్ కింద డౌన్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండాలి. ఎక్కువ భాగం 99% ఇట్ విల్ బి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. ఎక్కడైనా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టయితే దాన్ని మార్చుకొని గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకురావాలి. ఎక్కువ 98% మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. కేవలం నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇంతకుముందు చెప్పినట్టు 35,356, అందులో పోలింగ్ స్టేషన్ గవర్నమెంట్ బిల్డింగ్లో ఉండేటివి 32,391, నాన్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేవి 2965. ఎక్కడైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ లేదు, యూజువల్గా అది సిటీస్లోనే ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లోనే ఇది ఉండొచ్చు. 2965 అనేది ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉంటుంది. బిఎల్ఓస్ పైన యాక్షన్ ఉంటుంది, డెఫినెట్లీ బిఎల్ఓస్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మా దృష్టికి వస్తే తప్పకుండా. రాంగ్ రిమూవల్ అది రాంగ్ రిమూవల్ మా దృష్టికి వస్తే మేము ఇచ్చి వాళ్ళని కరెక్ట్ చేయమని చెప్తాము. ఈ లాస్ అండ్ కరెక్ట్ యూజువలీ చెప్పిన వెంటనే యాక్షన్. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో దుమెత్తారు. దెయ్యాలు వేదాలు వలించినట్లు జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు కార్చడానికి విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లో ఓదార్పు కార్యక్రమం చేశాడని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వం మీద విషం చిమ్మేందుకు కుట్రలు కుతంత్రాలతో నీచపు బుద్దితో వచ్చాడని విమర్శించారు. గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. బుడమేరు డైవర్షన్ కాలువ నుంచి 37,555 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించడానికి 464 కోట్లతో చంద్రబాబు టెండర్లు పిలిపించారని, పనులు మొదలు పెట్టారని, దాదాపు 150 కోట్ల వరకు ఖర్చు పెట్టారని దేవినేని ఉమా వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత 5-6 రోజులుగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా వరద బాధితులకి సహాయాన్ని అందిస్తూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కలెక్టరేట్లో బస చేసి యంత్రాంగాన్ని మొత్తం పరిగెత్తిస్తూ
దగ్గర దగ్గర జేసీబీ మీదే 22 కిలోమీటర్లు ప్రయాణం చేసి బాధితులకు ధైర్యం చెప్తూ పిల్లలకి పాలు దగ్గర నుంచి భోజన సదుపాయాల దగ్గర నుంచి బుడమేరు బాధితులకి అన్ని విధాలుగా సాయం చేయటానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలో ఉండి పర్యవేక్షిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒల్లిచ్చినట్టు జగన్ రెడ్డి మొసలు కన్నీరు కారవటానికి నిన్న విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లోనే ఓదార్పు కార్యక్రమాలు చేసి పనిచేసే ప్రభుత్వం మీద విషం జిమ్మే కార్యక్రమాన్ని ఒక యంత్రాంగానికి ధైర్యం చెప్పి ప్రజలకు ధైర్యం చెప్పి పరిగెత్తిస్తా ఉన్న ముఖ్యమంత్రి మీద విషం జిమ్మటానికి కుట్రలో కుతంత్రాలతో నీ నీచపు బుద్ధితో 5 సంవత్సరాలు వ్యవస్థలను నాశనం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్కి 37,555 క్యూసిక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించటానికి 464 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి దగ్గర దగ్గర 150 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి పక్కన పెట్టి ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వరద బాధితులకు శుక్రవారం నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొదటి రోజు 50,000 కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళాదుంపలు, 1 లీటర్ వంట నూనెతో కూడిన కిట్ను బాధితులకు అందజేయనున్నట్లు చెప్పారు. గురువారం నుంచి వరద ప్రాంతాల్లో సబ్సిడీ ధరలపై కూరగాయల విక్రయాలు మొదలయ్యాయన్నారు. 2 లక్షల కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈఫోస్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీ జరుగుతోందన్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. గ్యాస్ కంపెనీలు కూడా సర్వీస్ చేసేందుకు ముందుకు వచ్చాయని, ముంపు ప్రాంతాల్లో 12 సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ప్రభుత్వం తరఫున కోరేది, దయచేసి కొంచెం సమన్వయం పాటించండి, సహకరించండి. ప్రతి ఒక్కరికి అందించాలని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాకు ఆదేశించారు. ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇంకా ఇబ్బందులు పడుతున్నారో ముందుగా వారికి ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాంతాలతో మొదలుపెట్టమన్నారు కాబట్టి రేపు వీలైనంత వరకు, రేపు ఉదయం 10 గంటలకే మొదలుపెట్టి రాత్రి వరకు కూడా కొనసాగి ఎక్కువ శాతం మేము రేపే పూర్తి చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు చాలామంది గ్యాస్ సిలిండర్ల గురించి, గ్యాస్ స్టవ్ల గురించి, కనెక్షన్స్ గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దానిపైన ఈరోజు ఎల్పిజి సరఫరా చేసే 3 కంపెనీలతో కూడా మీటింగ్ నిర్వహించాం. వారు కూడా ముందుకు వచ్చి ఆదుకుంటామనే అభిప్రాయం వ్యక్తపరిచినప్పుడు 12 ఉచితంగా సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. 12 ప్రాంతాల్లో ఉచితంగా సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వీరికి ఏ సమస్య ఉన్నా కూడా సిలిండర్ల విషయంలో కానివ్వండి, గ్యాస్ స్టవ్ల విషయంలో కానివ్వండి, పైపుల విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా వారు ఇబ్బంది పడకూడదు. అనవసరంగా వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకోసారి టెక్నీషియన్స్ కోసమో సర్వీస్ పీపుల్ కోసం వెతుకోవాల్సిన అవసరం లేకుండా 12 ప్రాంతాల్లో ఈ ఎల్పిజి సరఫరా చేసే కంపెనీస్ 3 కూడా, ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, వీళ్ళు 3 కూడా రేపు ఉదయం నుంచి వారు కూడా ఈ ఉచితంగా ఈ సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు కూడా ముందుకొచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇందాక నేను చెప్పినట్టు ఈ 25 కిలోలు బియ్యం 1 బస్తా అయితే మిగతా సరుకులు అన్నీ కూడా కలిపి 1 బస్తాలో మేము పొందుపరిచి లీటర్ పామాయిల్తో పాటు
ప్రతి ఇంటికి కూడా మేము సరఫరా చేసే విధంగా ఉచితంగా ఏర్పాటు చేశాం. మరొకసారి ప్రజలందరినీ కూడా నేను కోరేది, 179 వార్డు సచివాలయాల్లోనూ 3 గ్రామ సచివాలయాల్లో కూడా ఈ సరఫరా జరుగుతుంది. బాపట్ల మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత నందిగాం సురేష్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్టుపై నందిగాం సురేష్ భార్య బేబీ లలిత మీడియాతో మాట్లాడారు. నా భర్త మీద అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్దమవుతున్నారన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబుదే బాధ్యత అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నా భర్తకు అభిమానం, అదే చంద్రబాబుకు నచ్చడం లేదు. ఈ రాష్టంలో అరెస్టు చేసేంత తప్పులు చేశారంటే అందులో మొదట ఉండేది చంద్రబాబేనని అన్నారు. సింగనగర్ సాక్షిగా చంద్రబాబును అరెస్టు చేయాలని అన్నారు. కూల్చేదానిలో టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ నందిగుం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క సాక్ష్యమైనా ఉంటే ఇదిగో నందిగుం సురేష్ గారు ఇలా ఉన్నారు, ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా. ఇది పర్సనల్గా రాజకీయ కక్షపూరితంగానే నా భర్తని అరెస్ట్ చేశారు. ఈ స్టేషన్లో నా భర్తకి ఏదన్నా జరిగితే ఈ రోజు వరకు తను చాలా హెల్దీగా లోపలికి వెళ్ళారు, చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏ చిన్న ఇబ్బంది ఉండి ఆయన బయటకు వచ్చినా సరే నేను చంద్రబాబు నాయుడు మీద హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు మీదే కేసు పెడతాను. మీద అక్రమంగా ఒక కేసుని ఇప్పుడు బనాయించి 3 సంవత్సరాల క్రితం దాడి జరిగినప్పుడు ఎవరెవరు దానిలో పాల్గొన్నారో పోలీసులు విచారణ చేశారు, అనుమానితులందరినీ పట్టుకున్నారు, చట్టపరమైన చర్యలన్నీ తీసుకున్నారు. నేను ఒక మాజీ ఎమ్మెల్యేని, మా పార్టీకి సంబంధించిన ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడయ్యా, కనీసం వెళ్ళి చూసి వస్తానని అడిగినా కూడా, గంట సేపటి నుంచి ఎస్ఐ స్థాయి వ్యక్తులను బతిమలాడుతున్నా కూడా కాలు ముందుకు వేయనీయలేదు. కనీసం పోలీస్ స్టేషన్ గేట్లో కూడా మమ్మల్ని రానీయలేదు. అంటే అంటరానితనం, మాలా మాదిగలు అరెస్ట్ కాబడితే కూడా పలకరించే దిక్కు మొక్కలేని ఈ రాష్ట్రంలో మా దయనీయమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరికీ విన్నవిస్తున్నాం. మీరు 3 సంవత్సరాలు విజయవాడ వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి 1,50,00,000 విరాళం అందజేశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి 1,50,00,000 రూపాయల చెక్కును ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి అల్లుడు ఆనం శివకుమార్ రెడ్డిలు అందజేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చెప్పులకు భయపడే వాళ్ళెవరూ లేరని చెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ముందుగా మేల్కొంటే మరింత ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉండేదన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఖమ్మం మహబూబాబాద్ లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. సిద్దిపేట నుంచి ఉడతాభక్తిగా సహాయం చేస్తున్నామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకొచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. నిలబెట్టండి, అందులో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ ఉన్నారు, మైనార్టీ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అటువంటి ప్రజలకు చేయూతనివ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మహబూబాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిన దరిమల సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం మహబూబాబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఉడతాభక్తిగా వారిని ఆదుకోవడానికి ఈరోజు కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తా ఉన్నాం. మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు 200 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని ఖబర్దార్ రోజా నీది నోరా తాటిమట్టాని టీడీపీ ఎంఎల్సీ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వస్తే గొడుగులు పట్టుకుని రీల్స్ చేయడం కాదు అని విమర్శలు గుప్పించారు. కారుకూతలకుస్తే సహించేది లేదని, దంధాలు అన్ని బయటకు వస్తున్నాయని మండిపడ్డారు. నీ దోపిడీకి ప్రజల ప్రాణాలే పోయాయి, దోచుకుని చెన్నైలో కులుకుతూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అని మండిపడ్డారు. వరద బాధితులకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వకుండా చంద్రబాబు లోకేష్లపై విమర్శలు చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి పిచ్చి ప్రేలాపలాలు పేలితే
ప్రజలే తరిమి తరిమి కొడతారని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజపీనుగుల పార్టీ, ఈ దిక్కుమాలిన పార్టీ ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు వరదలొచ్చి విజయవాడ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు అల్లాడుతుంటే ఇలాంటి సమయంలో చేతనైతే సహాయ చర్యలు చేయాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడానికి తెగబడ్డారు. ఇదేనా మీ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి? మీరు సబ్జెక్ట్ తెలియకుండా ఎందుకు మునిగిపోయిందో కూడా తెలియకుండా, చంద్రబాబు గారు ఎందుకు మునిగిపోయిందో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నా దాన్ని కూడా ఆలకించకుండా మీ దారి మీరు ఏదో ఒకటి మాట్లాడేసి ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా అనే ఆలోచనతో ఉంటే అది ప్రజలు గమనించుకోవట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. మీతో పాటు మీ కలుపు మొక్కలు, ముఖ్యంగా రోజా, సిగ్గు ఎగ్గు లేకుండా ఆమె గురించి మాట్లాడాలంటేనే నాకు చాలా నాకే చాలా చీదర పడుతుంది. అయినా ప్రజాస్వామ్యంలో తప్పదు కాబట్టి, ప్రజలకి విషయాలన్నీ ఇంకా తెలియాలి కాబట్టి నేను ఈరోజు ఆవిడ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నా. చెన్నై గెస్ట్ హౌజుల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా, ముఖ్యంగా చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ గారి గురించి ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది, హైదరాబాద్లో కూర్చున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నువ్వు నగరి వదిలి వెళ్ళిపోయి చెన్నై గెస్ట్ హౌస్లో శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. అంతకుముందు యూరప్ టూర్లు వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసావని కూడా ప్రజలందరికీ తెలుసు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్ని మాట్లాడటానికి సిద్ధపడితే తస్మాత్ జాగ్రత్త. అసలు కళ్ళుండి మాట్లాడుతున్నారా, కళ్ళు లేక మాట్లాడుతున్నారా, మతుండి మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతుందా, ఈ రోజు ఎలా మాట్లాడుతుందనే విషయం మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే అర్హత లేకపోయినా ఆర్టీసీలో పనిచేసే వ్యక్తిని అర్హత లేకపోయినా రాయలసీమకి డివిజనల్ మేనేజర్గా చేసి అతని ద్వారా తిరుమలలో ఎన్ని దందాలు చేశారో. తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేస్తోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఫోన్ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణలో కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. అది ఏకకాలంలో జరగలేదన్నారు. తన నియోజకవర్గంలో ఓడిపోయిన వారు చెక్కులు పంచుతుండడం విడ్డూరమన్నారు. పార్లమెంట్ పరిధిలో సీపీ ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ని ప్రశ్నించారు. ఈ అంశంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితేనో ఎమ్మెల్యే ఇచ్చిండు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పుడు ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఎక్కడైతే వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరో, వాళ్ళ నియోజకవర్గ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఓడిపోయి ఉన్నాలో, ప్రజలు తిరస్కరించిన వాళ్ళతోనో వాళ్ళతోనో పెట్టిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో మొత్తము. నేను అడుగుతున్నా, ఇవి మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు, మీ అయ్యా జాగిరి కాదు, ఇవి కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు, ఇవి ప్రజల ట్యాక్స్ కట్టిన సొమ్ము. మీ పక్కన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా, ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా, 2.5 లక్షల ఓట్లతో ఓట్లు వేసిన జనంతుకి గెలిపించుకున్న ఎమ్మెల్యేల మేమందరం, మాకెందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దాని మీద కూడా కోర్టు పోతా, 100% కోర్టుకు పోతా. మొన్న అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను, దయచేసి తస్మా జాగ్రత్త. మొన్న కోర్టుకి పోయినాం, బాజాబ్దు కోర్టుల ఆర్డరు క్లియర్గా ఇచ్చిర్రు. శాసనసభ్యుడు లేకుంటే స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మనో, కౌన్సిలర్లో, సర్పంచ్లో, ఎంపీపీలో, ZPTCలతో కలిసి చెక్కులు ఇవ్వండి అని చెప్పిండు. చెక్కులు ఇవ్వమని చెప్పిర్రు. తెలంగాణ మొత్తము ఓడిపోయినోడు వస్తాడు, చెక్కులు వస్తాడు. నేను పబ్లిక్ ఆల్రెడీ మిమ్మల్ని తిరస్కరించారు కదా, ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? మీరు ఓడిపోయి ఉండి కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా కూడా కొంచెమైనా చీమిరి రెత్తిరి రక్తం ఉండాలి కదా, ఓడిపోయినోడు ఎట్లిస్తాడు? మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన దరిద్రంగా జరుగుతూ ఉంది. వెంటనే నేను ఖచ్చితంగా
బండి సంజయ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు కేంద్ర లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు బిక్షాక్ తగిలింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆదిమూలంను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినందునే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడి రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6 రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు. పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకుని మనం మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత 6 భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబు గారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్న తెలంగాణ సీఎం. రైల్ ఇంజన్, ఫోటో కెమెరా మొదలుకొని ఇప్పుడు ఏఐకి వచ్చామన్న రేవంత్ రెడ్డి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అందరికీ అవకాశం ఇస్తున్నామని వెల్లడి. 2,00,000 కుటుంబాలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేస్తామన్న మంత్రి నాదిహిడ్ల. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా లేదా బయోమెట్రిక్ ఆధారంగా కిట్లు పంపిణీ చేస్తామని వెల్లడి. ముంపు ప్రాంతాల్లో 12 గ్యాస్ సర్వీసులు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి. విజయవాడపై బుడమేరు పంజా. వరద ముంపునకు గురైన 600,000 ప్రజలు జగన్ ముసలి కన్నీరు కార్చడానికి వచ్చాడన్న దేవినేని ఉమా. జగన్ విషం చిమ్మేందుకే వచ్చాడంటూ విమర్శలు. రేవంత్ రెడ్డి తాటాకు చెప్పులకు భయపడ్డామన్న హరీష్ రావు. ప్రభుత్వం అందించాల్సిన సహాయాన్ని తాము చేస్తుంటే ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని బండిపాట్. బాధితులకు అన్నం, నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని ఆగ్రహం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ మీడియా ముందుకు వచ్చిన ఓ మహిళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వివరాలు వెల్లడి. లైంగిక వేధింపుల ఆరోపణలతో టీడీపీ నుండి ఆదిమూలం సస్పెండ్. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ. రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శ. తెలంగాణలో 40% మంది రైతులకే రుణమాఫీ జరిగిందన్న ఎమ్మెల్యే.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ9 టీవీ.